హాయ్ ఫ్రెండ్స్, ఇది వన్ ఫైన్ సండే వ్లాగ్. మాకు చాలా బోర్ అనిపించింది పరకాల్లో. ఆయన నర్సంపేట స్టోర్కి వెళ్తున్నాడు అనమాట. దారిలోనే అమ్మ వాళ్ళ విలేజ్ నుంచే వెళ్తాడు. సరే, వెళ్ళేటప్పుడు మమ్మల్ని అక్కడ డ్రాప్ చేయవా, మాకు వన్ డే అక్కడ స్పెండ్ చేయాలని ఉందంటే సరే అని తీసుకెళ్ళిండు. అక్కడ దించేసి ఆయన అయితే స్టోర్కి వెళ్ళిపోయిండు. పొద్దున్నే పనులు అయితే స్టార్ట్ చేసిళ్ళు. మిరపకాయలలో తాళ్ళ మిరపకాయలు ఎడతారు అనమాట. అంటే కొంచెం కలర్ తక్కువ ఉన్నాయి, సపరేట్ చేసి మంచి కలర్ ఉన్నాయి మార్కెట్కి అమ్ముతారు. అవి కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి, కొంచెం రేట్ తక్కువ ఉంటాయి, అట్లా సపరేట్ చేసి అమ్మేస్తారు అనమాట. ఆ ప్రాసెస్లో ఉన్నారు మా వాళ్ళు అయితే. ఇది మన ఇంటి బ్యాక్ సైడ్కి వచ్చినాం. ఇక్కడ ఒక శివశింతకాయ చెట్టు, అంటే సీమ సింతకాయలు. మేము చిన్నప్పటి నుంచి శివశింతకాయలు అనేది ఆ చెట్టు దగ్గరికి వచ్చినాం మేము. దీని గురించి కొన్ని స్వీట్ మెమరీస్ ఉన్నాయి, కొన్ని ఓల్డ్ మెమరీస్ ఇక్కడ నేను మీతో షేర్ చేస్తాను. తర్వాత ఇప్పటి వీడియో కంటిన్యూషన్లోకి వచ్చేస్తాం. కొన్ని పిక్స్ ఉన్నాయి, కొన్ని ఏమో వీడియో క్లిప్స్ ఉన్నాయి. ఇక్కడ మేమందరం కలిసి అష్టాచెమ్మ ఆడుకుంటున్నాం. చేయిన్ దగ్గరికి వెళ్ళి కంకులు కాల్చుకున్నాం. ఇంకా తర్వాత ఇంట్లోనే గేమ్స్ అనమాట, క్యారమ్ బోర్డు. ఇక్కడ వీళ్ళైతే మొబైల్లో ఆడుతున్నారు. ఇక్కడ బోర్డు పైన పిల్లలందరికీ పెద్ద నేను నేర్పిస్తాను అనమాట. ఇక్కడ ప్లేస్ లేకుంటే ఇంకా వాళ్ళకైతే ఇంకా అక్కడ ఫోన్లో నేర్పిస్తాడు ఆయన. ఆ రోజు మా చిన్ననే లేడు, డ్యూటీకి వెళ్ళాడు. మా పెద్దనే నేర్పిస్తాడు. క్యారమ్ బోర్డు అయితే మంచిగా ఎంజాయ్ చేసేటోళ్ళం. ఇంకా అష్టాచెమ్మ, పేకాట ఇవన్నీ డబ్బులు పెట్టి ఆడేటోళ్ళం అనమాట, అట్లా టైంపాస్ కోసం అని. డబ్బులు అంటే ఎంత అనుకుంటున్నారు మరి, 10 రూపీస్ లోపే, 5 రూపీస్, 2 రూపీస్, 10 రూపీస్, అంతే, అంతకు దాటకపోయేది. అట్లా ఒక ఎగ్జైట్మెంట్ అనమాట, ఎవరు విన్ అవుతారో ఏంటి అనేది. ఆ డబ్బులు వచ్చినా కూడా మళ్ళీ ఏదన్నా థమ్స్ అప్ తెచ్చుకోవడం, ఏదన్నా చేయడం, అట్లా చేసేది అనమాట. మంచిగా హ్యాపీగా అనిపించేది. పొలం దగ్గరికి వెళ్ళి అప్పుడు కొత్తగా బావి తవ్వించిల్లు అనమాట అన్నయ్య. ఆ బావిలో పిల్లలందరికీ స్విమ్మింగ్ నేర్పించింది ఆ ఇయరే. భలేగా అనిపించింది అసలు అప్పుడైతే. తర్వాత మేము కూడా ట్రై చేద్దామని వెళ్ళినాం, కానీ ఆ రోజే బావిలో నీళ్ళు అయిపోయినాయి అనమాట. ఆల్రెడీ పొలాలకు మొత్తం పెట్టేసరికి అయిపోయినాయి. లేదంటే మేము కూడా స్విమ్మింగ్ నేర్చుకునేటోళ్ళమే. ఇంక అప్పటి నుంచి ఇప్పటి వరకు పెండింగే అయిపోయింది. ఇంకా మళ్ళీ ఆలోచనే రావట్లేదు. అంటే ఇప్పుడు వెళ్తే అటు వెళ్ళి ఇటు రావడం అంతే, వన్ డేలోనే అయిపోతుంది అనమాట. వన్ డే 2 డేస్ అంతే, ఎక్కువ స్పెండ్ చేయడం జరుగుతలేదు ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో. ఇక్కడైతే అహను వైట్ డ్రింక్ తాగుతున్నాడు. వైట్ డ్రింక్ అంటే ఇంకా మీకు చెప్పని అవసరం లేదు, తెలుసు కదా అందరికీ. ఫస్ట్ టైం టేస్ట్ చేస్తాడు, వాడికి భలే నచ్చింది. స్వీట్గా ఉండేసరికి చూడండి ఎక్స్ప్రెషన్స్ ఎట్లిస్తాడో. అయినా వదలట్లేదు, ఆ గ్లాస్ మొత్తం తాగేసిండు అనమాట అప్పట్లోనే. తర్వాత అయితే ఇంకా మేము స్లాబ్ పైకి ఎక్కినాము. ఇక్కడ అన్నయ్య తెంపించిండు అనమాట, ఆ ఇల్లు పైనుంచి ఇంకా చెట్టు కొమ్మలను వంచి తెంపిండు. ఈ బౌల్స్ నిండా అయినాయి, ఇంకో పెద్ద 2 బౌల్స్ కూడా నిండినాయి. ఆల్రెడీ కిందికి తీసుకెళ్ళాను అనమాట. ఇంకా వీళ్ళు పిల్లలంతా మేము రెడీ అవ్వలే, అంత పిచ్చి పిచ్చిగా ఉన్నాం. అంటే ఇంకా నేను వీడియో తీయలేదు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను సర్లే వీటి వరకైనా తీస్తా అని కాయల వరకు వీడియో తీసిన అనమాట. లేదంటే స్వీట్ మెమరీగా బాగుండేది. మా హనీ అయితే మా కోసం చేపలు కడిగింది ఆ సంవత్సరం అయితే. చాలా అసలు అదొక స్వీట్ మెమరీ మాకు. అలా అష్టాచెమ్మ అవన్నీ ఆడుకునే చూసిలు కదా, పిక్చర్స్ అయితే సూపర్ ఉండే అసలు ఆ రోజులన్నీ. ఇంకా తర్వాత ఇంకా మనం ప్రజెంట్ వ్లాగ్లోకి వచ్చేస్తే నేనైతే ఈ కర్రతోని శివశింతకాయలు అయితే తెంపుతాను. మేము అట్లనే అనేది కాబట్టి నాకు ఈ సీమ సింతకాయలు అనడం అయితే రావట్లేదు. టైంకి మళ్ళీ అదే ప్రొనౌన్సియేషన్ గుర్తొస్తుంది అనమాట. ఎంత మంచిగా ఉన్నాయో అసలు, పెద్దగా ఉండి ఇట్లా మంచిగా పండు వండి ఉన్నాయన్నమాట. అట్లా ఉంటే మనకు టేస్ట్ బాగుంటుంది స్వీట్గా. అన్నీ అవే ఉన్నాయి చెట్టు నిండా. ఇంకా మేము సీజన్ ఎండింగ్కి వచ్చినాం, అయినా కూడా చాలా ఉన్నాయి. చెట్టు అయితే చాలా పెద్ద పెరిగిపోయింది. మామూలుగా ఈ పక్కన మా ఇంటి వెనకాలు కనిపిస్తున్నాయి కదా చెట్టు, అంత చిన్నగా ఉండే చెట్టు మేము చిన్నగా ఉన్నప్పుడు. అట్లాంటిది మహా పెద్ద వృక్షం అయిపోయింది. వాటిని చాలాసార్లు చెట్టు కొమ్మలు నరికిళ్ళు, అయినా కూడా చాలా పెద్దగా పెరిగిందంటే అది ఎన్ని ఇయర్స్ అవుతుంది. ఒకసారి ఊహించుకోండి, మీకు చూపించింది ఓన్లీ సగం పాటు మాత్రమే. ఇందాక ఒక మా ఆంటీ కలిస్తే మాట్లాడినమాట. ఇంకా తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. మేము మొత్తానికి ఎన్ని తెంపినాం అనేది ఇంకా చూపిస్తా. నేను ఒక్కదాన్ని తెంపుతా అంటే ఇంకా నేను చాలా ఇంకా కావాలి అత్తమ్మ కోసం అని నేను ఎక్కువ తెంపుతానా. ఇంటి దగ్గర పరకాల్లో అత్తమ్మ ఉన్నది. అయితే అక్క నువ్వు ఎంతసేపు ఒక్కదానివి తెంపుతూ, నేను కూడా నేను హెల్ప్ చేస్తా అని ఇంకా అమ్ములు కూడా ట్రై చేసింది కొంచెం సేపు. కానీ ఆమెకు ఎక్కువ అందట్లేదు, అట్లానే ఇంటి పైన కూడా ఎక్కి కొన్ని తెంపింది అనమాట. సో ఫ్రెండ్స్, ఇట్లా చిన్నప్పటి స్వీట్ మెమరీస్ అయితే నాకు చాలా రివైన్ అయినాయి. ఈ చెట్టు కిందే కూర్చొని మేము అష్టచెమ్మ ఆడుకునేటోళ్ళం, తొక్కుడు బిల్ల, కోతి కొమ్మచ్చి, ఇంకా రకరకాల గేమ్స్ ఆడుకునేది, ఉప్పు ఉపేంద్ర, ఇవన్నీ గేమ్స్ మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. మా ఏరియాలో మాత్రం ఈ గేమ్స్ ఆడేదన్నమాట. సో ఇది ఫైనల్గా మేము కలెక్ట్ చేసుకునేవి ఎన్ని అనేది మీకు చూపిస్తా. నాకైతే మెడల్ మస్తు నొప్పి పెట్టినాయి చెప్పాలంటే. ఆ చేతులు ఎక్కువ లాగుతానే అనమాట, కర్ర బాగా బరువు ఉన్నది. సో ఫైనల్లీ ఇన్ని కాయలు, అంటే ఇవే కాకుండా మేము కంటిన్యూస్గా తింటూనే ఉన్నాము. అట్లా తినగా మిగిలినవి ఇవ్వన్నమాట. ఇంకా వాళ్ళు మాకేమొద్దక్క, అన్నీ నువ్వే తీసుకో అని చెప్పిందనమాట. మీరు కొన్ని తీసుకొని రా అంటే వాళ్ళు వినలేదు.
మాకు ఎప్పుడు దొరికితే కదా అక్క, చెట్టు పక్కనే ఉన్నది కదా అని చెప్పిళ్ళు అనమాట. ఇంకా నువ్వైతే అక్కడ కొనుక్కోవాల్సి ఉంటుంది, సో ఇవన్నీ తీసుకెళ్ళాలంటే ఇంకా అవన్నీ తీసుకొని పరకాలకైతే వచ్చేసినాం. మేము ఆ సాయంత్రమే వద్దాం అనుకున్నాం, కానీ ఇంకా వాళ్ళు రానివ్వలేదనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసినాం. చూడండి, గోడ పక్కన చెట్లన్నీ మంచిగా పెద్దవి ఎదిగినాయి. మావైతే మంచి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇంకా లోపలికి రాగానే ఈ మిరపకాయలన్నీ ఆరబెట్టిళ్ళు. ప్రిన్సి వాటిని చూడగానే ఆగిపోయింది, లేదంటే ఇంకా ఇంట్లోకి ఉరికేదనమాట. ఇక్కడ అమ్మ వదిన వీళ్ళందరూ పనులు చేపిస్తాలు. ఇక్కడ ఒక జోక్ చెప్పాలి, వీళ్ళందరూ చూస్తే అవన్నీ అడుగుతారు కదా, అందరికి ఇస్తే నా అన్నీ ఇక్కడే అయిపోతాయి అనుకున్నా నేనైతే. కానీ వాళ్ళంతా అబ్జర్వ్ చేయలేదు, సైలెంట్గా ఇంట్లోకి పట్టుకొని వచ్చినాం అనమాట. హనీ చున్నీలో పెట్టుకున్నది చెప్పాలంటే, ఒక్కొక్క మూమెంట్ అట్లా జరిగిపోతుంది కదా. అవును, వాళ్ళకు విలేజ్లో దొరుకుతాయి కదా, కానీ వాళ్ళు కనిపిస్తే నేను వాళ్ళు అడగకపోయినా కూడా నేను ఇచ్చేస్తా, ఇవ్వకుండా అయితే ఉండలేం కదా, అంటే చూస్తారు కాబట్టి అట్లా అయిపోతాయి అని అనుకున్నా. కానీ ఇంకా మేము సైలెంట్గా ఇంట్లోకి అయితే తెచ్చేసుకున్నాం. ఇంకా ఇందాక ఈ వీడియో క్లిప్ మిస్ అయింది, అప్పటి వీడియో క్లిప్. ఏమైంది? ఇక్కడ మా జున్ను ఆహాన్ని ఎక్కిరిస్తుంది అనమాట. అట్లా చేయగానే ఇంకా వాడు కొట్టడానికి ట్రై చేస్తాడు. తిరిగి చెప్పడానికి రాకపోయేది మాటలు అయితే, అందరూ అసలు ఇంకా మాట్లాడతలేడు ఇంకా మాట్లాడతలేడు అనేటోళ్ళు. అంటే వాడికి మాటలు రావేమో అని ఒక్కొక్కసారి భయం అనిపించేది. కానీ వాడు కొంచెం లేట్గా మాటలు అయితే వచ్చేసినాయి. వాడికి అన్నీ తెలుసు, కానీ రిప్లై కూడా రాకపోయేది అనమాట. ఆమె రెచ్చగొట్టి కొంచెం కొట్టినట్టుగా చేసేసరికి, కొట్టలేదు కొంచెం ఏదో భయపెట్టినట్టుగా చేసేసరికి ఇంకా అటాక్ చేస్తాను అనమాట. మా వాడు క్యూట్గా ఉన్నారు కదా అని ఇంకా ఇది కూడా మీతో షేర్ చేసుకున్నా. సో ఇంకా అవన్నీ తీసుకొని నెక్స్ట్ డే అయితే పరకాలకు వచ్చేసినాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఆహాన్ అంతా ప్రిన్స్ అయిపోయింది. ప్రిన్స్ మంచిగా రెండు జుట్లు పెట్టుకొని మంచిగా కూర్చొని టీవీ వస్తుంది. ఇప్పుడైతే మంచిగా వేసుకుంటుంది జుట్లు. అప్పట్లోనేమో ఆమె పడుకున్నప్పుడు లేదంటే చూడనప్పుడు అట్లా డైవర్ట్ చేసేసేది. ఇప్పుడు మంచిగా ఇష్టంగా కూర్చొని వేయించుకుంటుంది. ఎట్లుంది మరి వ్లాగ్? నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.